మార్చ్ థర్టీత్ ఏంటో గుర్తుందిగా శ్రీరామనవమి ఆ రోజే దసరా మూవీ కూడా రిలీజ్ అవుతుంది దాని అన్నకి ఒక మంచి బ్లాక్ బస్టర్ ఇవ్వాలని ఆశిస్తూ వీడియో స్టార్ట్ చేద్దాం హలో ఆల్ అండ్ వెల్కమ్ టు దైవ్ మంచు మనోజ్ యంగ్ హీరోస్ లో మనం ఎక్కువగా కనెక్ట్ అయ్యి హీరో మనోజ్ అన్న ఎందుకంటే తన సినిమాలు చాలా రిలేటబుల్ గా ఉంటాయి ఇండస్ట్రీలో ఓన్ గా స్టన్స్ కంపోజ్ చేసుకునే హీరో మనోజ్ అన్న మనందరి ప్లేలిస్ట్ లో ఆయన సాంగ్స్ చాలానే ఉంటాయి ఆయన కామెడీని ఎనర్జీని ఎంజాయ్ చేయని కుర్రోలు అసలు ఉండరు కానీ యూత్ అందరికీ నచ్చేలా మంచి సాంగ్స్ తో రిలేటబుల్ సీన్స్ తో సినిమాలు చేసే మనోజ్ అన్న స్క్రీన్ మీద కనబడి ఆ రేల్ అయిపోయింది అయినా సరే ఇప్పటి వరకు ఆయన యూత్ అందరికీ నచ్చే సినిమాలు చేసే ఇంకో హీరో రాలేదు రీసెంట్ గా అయినా వాట్ ద ఫిష్ మరం బరంపురం పరంపురం అనే ఒక టైటిల్ పోస్టర్ రిలీజ్ చేశారు అది చూడగానే ఒక పక్క ఆనందంగా ఉన్నా ఇంకో పక్క అనుమానం స్టార్ట్ అయింది మనోజర్ నుండి కొత్త సినిమా వస్తుందనే ఆనందం ఒకవైపు అసలు ఆయన ఆల్రెడీ స్టార్ట్ చేసిన అహం బ్రహ్మాస్మి మూవీకి ఏమైందా అనే డౌట్ ఇంకోవైపు ఒకే ఒక జీవితం ఎవరే నువ్వు ఇలాంటి చార్ట్ బస్టర్ సాంగ్స్ ఉన్న సినిమాల్లో యాక్ట్ చేసిన మనోజర్ సినిమాలు ఎందుకు లేట్ అవుతున్నాయనే బాధ ఇంకోవైపు సో ఇవాళ వీడియోలో లో అన్న సినిమాలు గురించి ఆయన నెక్స్ట్ చేస్తున్న ప్రాజెక్ట్స్ గురించి అసలు ఎందుకు సినిమాలు మానేద్దాం అనుకున్నారనే దాని గురించి ఇలా ఎన్నో విషయాలు ఈ రోజు మాట్లాడుకుందాం సో లెట్స్ డైట్ వీడియో వీడియో వీడియోలోకి వెళ్లే ముందు మీరు ఇంకా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి మీకోసం చాలా మంచి కంటెంట్ వెయిట్ చేస్తుంది మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసేసుకుని ఆ పక్కన ఉన్న గంటని కొట్టేయండి ఇండస్ట్రీలో అసలు నెగిటివిటీ గానీ హేటర్స్ గానీ లేని హీరోలు చాలా తక్కువ మంది ఉంటారు అలాంటి హీరోల్లో మనోజన ఒకరు హెడ్ పర్సెంటేజ్ అంత ఎక్కువ ఉండకపోయినా కూడా ఈయన మూవీస్ అయితే ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ అయితే ఉంది ఎస్పెషల్లీ యూత్ లో సినిమా రిలీజ్ అవుతుందంటే థియేటర్స్ మొత్తం కుర్రలతో నిండిపోతుంది తెలుగు వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్ ఉందని తెలిస్తే ఫాస్ట్ గా రియాక్ట్ అయ్యే హీరో అంటే అది మనోజననే అనే టీఎఫ్ఐ లో యూత్ఫుల్ ఎంటర్టైనర్స్ తీయాలంటే ఆయన తర్వాతే అసలు నేను మీకు తెలుసా ప్రయాణం వేదం లాంటి న్యూ ఐటమ్స్ చేయాలంటే ముందుండే హీరో తన అలాంటి మనోజర్ స్క్రీన్ మీద కనబడి ఆ పైనే అవుతుంది హీరోగా ఆయన చేసిన లాస్ట్ మూవీ ఒక్కడ మిగిలాడు ఆ తర్వాత ఒక రెండు మూవీలో క్యామియోగా చేసిన ప్రాపర్ ఫుల్ లెంత్ మూవీ అయితే ఆయన నుండి అయితే రాలేదు అండ్ ఒక్కడ మిగిలాడు సినిమా కోసం ఆయన చాలా కష్టపడ్డారు మూవీ నేషన్ వైడ్ కాంట్రవర్షియల్ సబ్జెక్ట్ అవడంతో సెన్సర్ వాళ్ళు కూడా ఈ మూవీని రిజెక్ట్ చేశారు బట్ ఆ తర్వాత మూవీ టీమ్ రివైజింగ్ కమిటీని కన్విన్స్ చేసుకుని మరి సెన్సర్ కంప్లీట్ చేయించుకున్నారు ఆ తర్వాత కూడా ఈ సినిమాకి థియేటర్స్ ఇష్యూ నడిచింది హైదరాబాద్ మొత్తానికి కేవలం ఒకే ఒక థియేటర్ మాత్రమే ఇస్తామని చెప్పడంతో ఈ ఇష్యూని ఫిల్మ్ చేంబర్ వరకు తీసుకెళ్లారు అన్ని కష్టాలు పడి సినిమా చేసి మరెన్నో కష్టాలు పడి సినిమా రిలీజ్ చేసినా కూడా ఆ మూవీ ఎందుకు ఆడలేదు థియేటర్ లో ఈ మూవీ చాలా తక్కువ మంది చూసారు స్టిల్ సెలెక్ట్ చేసుకున్న థీమ్ పరంగా చూస్తే మనోజన కెరియర్ లోనే పవర్ఫుల్ చాలా పవర్ఫుల్ రోల్ ఇది అండ్ మూవీ కూడా ఒక డిఫరెంట్ సినిమాగా చెప్పొచ్చు ఇంకా చూడకపోతే ఈ సినిమా యూట్యూబ్ లో ఉంది ఒకసారి వెళ్ళి అయితే చూసేయండి ఆ టైమ్ లోనే మనోజన్ ఈ సినిమా తర్వాత ఇంకొక సినిమా చేసి మూవీస్ కి గుడ్ బై చెప్పేస్తా అని ట్వీట్ చేశారు ఆయన అలా సడన్ గా చెప్పేసరికి అందరూ షాక్ అయిపోయారు అసలు మనోజనకి ఏమైంది సినిమాలు ఎందుకు మానేద్దాం అనుకుంటున్నారు అని చాలా డౌట్స్ వచ్చాయి బట్ రీజన్ ఏంటంటే మనందరికీ తెలుసు మనోజన్న సొసైటీలో జరిగే ప్రతి విషయానికి రియాక్ట్ అవుతారని సోషల్ యాక్టివిటీస్ లో బాగా యాక్టివ్ గా ఉంటారాయన ఆయన స్పీచెస్ కూడా అంతే పవర్ఫుల్ గానే ఉంటాయి పాలిటిక్స్ గురించి కానీ లేడీస్ గురించి కానీ చాలా ఆవేశంగా మాట్లాడతారు ఆయన ఆ ఆవేశంలోనే మనోజన్న ఈ సినిమాలు అవన్నీ కాదు డైరెక్ట్ గా జనాల్లోకే వెళ్ళాలి తప్పు చేసే వాళ్ళని ప్రశ్నించాలని ఫిక్స్ అయిపోయి సినిమాలు మానేద్దాం అనుకున్నారంట కానీ తర్వాత ఫ్యామిలీ వాళ్ళు మనోజన్ ని కూల్ చేసి తన డిసిషన్ ని వెనక్కి తీసుకునేలా చేశారు రీజన్ ఏంటో తెలియదు కానీ ఒక్కడి మిగిలాంటి సినిమా తర్వాత ఆయన ఏ సినిమా చేయాలి ఈ లో ఏం చేశారని అడిగితే ప్రజల గురించి తెలుసుకున్నా ఇండియా మొత్తం ట్రావెల్ చేశా అని చెప్పారు అలా ఆల్మోస్ట్ మూడేళ్ల డైరెక్షన్ లో ప్రియా శంకర్ హీరోయిన్ గా అహం బ్రహ్మాస్మి మూవీ స్టార్ట్ చేశారు ఈ మూవీకి చాలా స్పెషాలిటీస్ ఉన్నాయి అన్నిటికన్నా స్పెషాలిటీ ఏంటంటే ఫస్ట్ టైం మనోజ్ అన్న ప్రొడ్యూసర్ గా మారి ఈ మూవీని నిర్మించారు మూడేళ్ల తర్వాత మనోజ్ అన్న సినిమా తీయడం ఒక ఎత్తు అయితే ఇది మనోజ్ ప్రాజెక్ట్ అండ్ ఈ మూవీలో జస్ట్ ఒక్క ఫైట్ సీన్ కోసం అండ్ ఒక్క ఫైట్ కోసం ఆరు కోట్ల బడ్జెట్ తో థర్టీ ఫైవ్ అయితే మనోజన తన సినిమాకి తనే ఫైట్స్ కంపోజ్ చేసుకుంటారు తనకి చిన్నప్పటి నుండి జాకీ చాన్ అంటే చాలా ఇష్టం సో తను కూడా జాకీ చాన్ ఓన్ గా స్టంట్స్ చేయడానికి ఇష్టపడతారు బడ్జెట్ ఎక్కువ అయిపోతుందో అని యాక్షన్ సీన్స్ అన్ని తనే కంపోజ్ చేసుకుని డూప్ లేకుండా సీన్స్ అన్ని తనే అండ్ ఫైట్స్ కూడా మోస్ట్లీ ఒక రోజులోనే కంప్లీట్ అయిపోయినా ప్లాన్ చేసుకుంటారంట అలాంటిది బ్రహ్మాస్మి కోసం మనోజన్న పీటాయిన్స్ మాస్టర్ తో కలిసి ముప్పై రోజుల పాటు ఆరు కోట్ల బడ్జెట్ తో ఒకే ఒక్క ఫైట్ కోసం ప్లాన్ చేశారు వీటన్నిటిని తారుమారు చేస్తూ మార్చి డౌన్ అనౌన్స్ చేయడంతో ఈ మూవీ అయిపోయింది in. మేలో కూడా ఈ మూవీ ఆన్ లో ఉంది షూట్ కి వెళ్తామని చెప్పారు మనోజ్ అన్న కానీ ఎన్ని స్పెషాలిటీస్ ఉన్న ఈ మూవీ ఎప్పుడు ఏమైందో తెలియదు కానీ ఆ తర్వాత అయితే ఈ ప్రాజెక్ట్ గురించి ఎక్కడ పెద్దగా మాటలు ప్రాజెక్ట్ స్టార్ట్ అయిందో లేదో కూడా ఎవరికి తెలియదు జనాలు కూడా మెల్లగా ప్రాజెక్ట్ ని మర్చిపోయారు రీసెంట్ గా మనోజ్ అన్న కొత్త ప్రాజెక్ట్ ద ఫిష్ అనౌన్స్ చేసినా కూడా ఆ మూవీ కి సంబంధించి ఒక టెక్నీషియన్ నేమ్ కూడా మెన్షన్ చేయకపోవడంతో మనోజ్ అన్న నెక్స్ట్ ప్రాజెక్ట్ మీద ఇంకా క్లారిటీ అయితే రాలేదు మనోజ్ అన్న కొత్త డైరెక్టర్స్ అండ్ కొత్త ప్రొడక్షన్ హౌసెస్ తోనే మూవీస్ చేస్తారు అసలు ఎందుకు కొంచెం పెద్ద డైరెక్టర్స్ తో కానీ పెద్ద ప్రొడక్షన్ హౌసెస్ లో కానీ మూవీస్ చేయరని అడిగితే చిన్నప్పుడు స్కూల్ అండ్ కాలేజ్ లో ఎవరైనా నన్ను సిల్వర్ స్పూన్ అని అంటే కోపం వచ్చేసేది మాకు సరిగా రాకపోయినా సిల్వర్ స్పూన్ కదా అందుకే రావట్లేదు అనేవారు ఇలాంటివన్నీ విని విసిగొచ్చేసి ఇంకా తన వర్క్ తనే చూసుకోవాలని ఫిక్స్ అయ్యారంట మనోజ్ నాకు కొడుకు పుట్టి వాడు తింటున్నప్పుడు నన్న ఇది నీ ఫుడ్డా తాత ఫుడ్ అని అడిగితే నా ఫుడ్ రాయదే అని చెప్పాలని ఆశ నాకు అందుకే కొత్త వాళ్ళతో ఎక్కువ జర్నీ చేస్తానని కూడా చెప్పారు ఆటిట్యూడ్ ఉంది కాబట్టి నేను మీకు తెలిసా ప్రయాణం వేదం లాంటి సినిమాలు వచ్చాయి రేపు నా సినిమా ఒకటి రిలీజ్ అవుతుందంటే నాకు ఎంతో కొంత గర్వంగా ఉంటుంది ఏదో ట్రై చేశానని గర్వం అది అని అన్నారు అది మనోజన్ అంటే ఒక పక్క సరదాగా ఉంటుంది ఇంకో పక్క ఇండివిజువాలిటీ కోసం కొత్త డైరెక్టర్స్ తో కొత్త రకం సినిమాలు చేస్తూ పక్క సొసైటీ పట్ల రెస్పాన్సిబుల్ గా ఉంటూ ఒక కంప్లీట్ మ్యాన్ లా కనబడతారు మనోజర్ అలాంటి మనోజర్ నెక్స్ట్ మూవీ వద్ద ఫిష్ పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ మీకు వీడియో నచ్చినట్టయితే మీరు కూడా మనోజన్ కి ఫ్యాన్ అయితే లైక్ చేసి మనోజన ఫిల్మ్స్ లో మీ ఫేవరెట్ ఫిలిం ఏంటో కామెంట్ చేయండి అలానే ఇంకా మీరు మీ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ హెత్ బైకన్ ఫర్ మోర్ అప్డేట్ Signing off, Team Live